మాజీ మంత్రి రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేశాక సీబీఐ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే పలువురు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారుల బృందం సీఎం నివాసంలో పనిచేస్తున్న నవీన్ ని విచారించేందుకు కడపకు చేరుకున్నారు కడప కేంద్ర కారాగార అతిథి గృహానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఎదుట నవీన్ విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన నవీన్ ను వివిధ కోణాల్లో విచారిస్తున్న సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది నవీన్తో పాటు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి యాదాటి సునీల్ ఉమాశంకర్రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించనున్నట్లు సమాచారం